हेलो फ्रेंड्स, रेस्टारेंट स्टाइल्लो चिकेन टिक्का नी एला चेसुकोवडम इंट्लो चाला ईजीगा एला चेसुकोवालो ई वीडियोलो चूसेसेयंडी। पक्का कोलतलतो परफेक्ट गा यास इट इज गा रेस्टारेंट लेवल लो वच्चेस्तुंदी मनकी। इदी చపాతీల్లోకి మరియు కుల్చాల్లోకి పరాటాల్లోకి రైస్లోకి పలావ్లోకి అన్నిట్లో కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అన్నమాట। సో వీడియోలోకి వెళ్ళిపోదాం। ఈ వీడియోలో 1/2 కేజీ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ని ఇలా లేతగా ఉన్నదాన్ని తీసేసుకుందాం। తర్వాత దాన్ని బాగా కడిగి పెట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మరియు 1/2 టేబుల్ స్పూన్ దంచుకున్నటువంటి జీలకర్ర మరియు 1/2 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెక్క నిమ్మ రసం మరియు తగినంత పెరుగు అంటే 1/2 కప్పు పెరుగు సరిపోతుంది। దీన్ని బాగా కలుపుకొని ముక్కకు పట్టేలా జాగ్రత్తగా కలుపుకొని దాంట్లో 1 జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ చల్లుకొనేసి దీన్ని మ్యారినేట్ లో పెట్టాలి। ఇది మినిమం 1/2 అవర్ నానబెట్టుకోవాలన్నమాట। తర్వాత ఒక పాన్ లో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదంటే మీ దగ్గర వెన్న ఉంటే వెన్న లేదంటే బట్టర్ బయట దొరికేటువంటి బట్టర్ని ఒక 3 పలుకులు వేసేసుకొని కొంచెం కలి తిప్పేసుకున్న తర్వాత ఆల్రెడీ మ్యారినేట్లో పెట్టినటువంటి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా దాంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకుని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। ఈ ఫ్రై చేసేటప్పుడు మనం కొంచెం ఆ కలర్ చేంజెస్ అనేది చాలా చాలా జరుగుతూ ఉంటుంది। తర్వాత చాలా స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్ మసాలాస్ అన్నీ ఆల్రెడీ కూడా దాంట్లో మ్యారినేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో ఆల్మోస్ట్ మనం ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనం తినేసేయచ్చు అన్నమాట। సో తర్వాత దాన్ని అలా పక్కన పెట్టేసుకొని మీరు ఇంకొక బ్యాండ్లీలో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో 1 చిటికెడు జీలకర్ర వేసేసుకొని చిటపటలాగిన తర్వాత మనం 1 కప్పు లేదంటే 1.5 కప్పు ఉల్లిపాయల్ని చిన్నగా తరిగి పెట్టేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా దోరగా వేపుకోవాలన్నమాట। తర్వాత చిటికెడు పసుపు వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట। ఆ కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ తర్వాత మళ్ళీ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి। ఆ తర్వాత మనం 1-2 మీడియం సైజ్ టమోటాలని మిక్సీ పట్టించుకున్నటువంటి పేస్ట్ని దాంట్లో కలుపుకోవాలన్నమాట। అది కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ మరియు 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి। ఆ తర్వాత మనకి పక్కనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు కేఫ్స్ లెవెల్లో ఉంటాయన్నమాట, అవన్నీ వేసేసుకొని తర్వాత కొద్దిగా తగినంత వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి అంటే బాగా ఉడకనివ్వించుకోండి। తర్వాత దాని లోపలే మీకు తరిగి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీరను కూడా గార్నిష్ చేసి పెట్టేసుకోండి। సో ఈ కొత్తిమీర అనేది ఆ ఫ్రైలో మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెస్తుంది అన్నమాట। సో ఫస్ట్ కొద్దిగా తర్వాత కొద్దిగా వేసి పెట్టుకోండి, కొత్తిమీర ఫ్లేవర్ బాగా దిగుతుంది అన్నమాట। సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఒక ఫినిష్ అయిపోయే టైంలో 1-3 టేబుల్ స్పూన్లటువంటి ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ మిల్క్, మనకి క్రీమ్ ఉంటుంది కదా అది, కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి మీగడని మీరు మిక్సీ పట్టుకొని కూడా న్యాచురల్గా వేసుకోవచ్చు అనమాట। అది లేని వారు ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది మనం వేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఆలస్యం। చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనకి ఈ చికెన్ టిక్కా తయారు చేసుకోవడం ఈజీగా ఈ వీడియో చూసేశారు కదా। ఇది ఎలా వచ్చిందో మీరు ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది। సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు। ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।